हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू माय चैनल बाबी नागमल्ली। सो चाल रोज तरह मल्ली लांग वीडियो पेटम स्टार्ट ना वाइस कोई ब्रेकअली सो क्लाइमेट वेदर चेंज काबाटी वाइस चेंजन अंदकन चपे वीडियो अंत वाइस ओवर इवाल कदा अंदकन चपे लांग वीडियो पेटन बट शार्ट वीडियो रेग्युर नैन पोस्ट उन्नान। सो मन इक चूस मन गार्डन बोर्ड्स वस्तना रेन चूस्तारा अदेन। सो इंकोटे इकड़ गार्डन अंत क्लीन उन्मुके एंडाकाल कोई चटते चाल वरकू एंड कदमी सो अवीड इपड़ कोई एंड तबी क्लीन अने स्टार्टन। सो एर्ली मार्निंगे ना अम्म नैन अम्म वजना अंदर गार्डन क्लीन पनलने स्टार्टन। सो इक चूस्त अम्म कुछ क्लीन। सो हारवेटिंग एंटे इकड़ी चूस्त कदमी चाम दुंपल इवे। सो चाल रोज तरवा चाम दुंपल हारवेस्टू सो चाला बागा वच्चायंडि। ఒక గడ్డ పెట్టాము దానికి దాదాపు హాఫ్ కేజీ పైనే ఒక్కొక్క చెట్టుకి చామగడ్డలైతే వచ్చాయన్నమాట। सो ఇక్కడ మీరు చూస్తున్నారా ఇది ఒక గడ్డ పెడితే వచ్చిన చామదుంపలు అన్నమాట। सो హాఫ్ కేజీ పైనే వచ్చాయండి। సో మాకందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక నాలుగు గడ్డలు అక్కడక్కడ గుచ్చి పెట్టామన్నమాట। సో బానే వచ్చాయి। సో అవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను నేను। ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా ఒకటే పెట్టామన్నమాట। సో పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది ఆ ఆకంతా ఎండిపోయిన తర్వాత సరే ఇప్పుడేటు గార్డెన్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి అవి తీసేసి మళ్ళీ కొత్తగా పెడదాము అని చెప్పేసి నానైతే తీసేస్తూ ఉన్నారన్నమాట। सो ఒక్కొక్క షేప్ లో వచ్చాయండి ఒక దగ్గర కాస్త పెద్దవే వచ్చాయన్నమాట। ఇక్కడ చూస్తున్నారా ఇది కాస్త అల్లం ఎలా వస్తుందో ఆ టైప్ లో వచ్చిందన్నమాట। సో చూడగానే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మన గార్డెన్ లో మనం ఒక్క చెట్టుకి అంటే ఒక గడ్డ పెడితే దాదాపు మాకు 3 కేజీస్ వరకు చామ దంపలు అనేటి వచ్చాయన్నమాట। సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతే కాకుండా కొన్ని మొలకలు వచ్చేసాయన్నమాట ఆ గడ్డలు అలాగే ఉంచడం వల్ల మొలకలు వచ్చేసాయి। సో అందుకని చెప్పేసి మనకు బాగున్న వాటి వరకు తీసుకొని మళ్ళీ మొలకలు వచ్చినాటివి మళ్ళీ అక్కడే నాటేసామన్నమాట। సో ఈ చామదుంపలు మామూలుగానే కాస్త ఇసుక ఉన్న ప్లేస్ లో అయితే చాలా బాగా వచ్చాయి కాస్త గట్టిగా ఉన్న ప్లేస్ లో కొంచెం పల్చగా అంటే ఫ్లాట్ గా మనకు అల్లం ఎలా వస్తుందో అలా వచ్చిందన్నమాట। सो అందుకని చెప్పి నాన కాస్త లూజ్ గా ఉండే మట్టి దగ్గర అయితే చామదుంపలు మళ్ళీ అయితే నాటారన్నమాట। సో ఇదండి చామదుంపల హార్వెస్టింగ్ అయితే సో చాలా బాగా వచ్చాయి అంటే 3 కేజీస్ అంటే మామూలు విషయం కాదండి నేను మొత్తం కలిపి ఒక 1/2 కేజీ దుంపలు కూడా నాటలేదన్నమాట దాదాపు 3 కేజీస్ అయితే వచ్చాయి। సో ఇవి అలాగే కొన్ని అయితే స్టోర్ చేసుకున్నాము కొన్ని మొలకలు వచ్చినట్టివి మళ్ళీ అమ్మమ్మ అవి నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారు నాన అయితే అవైతే ప్లాంటేషన్ చేసారన్నమాట। సో దీంతో పాటు కర్రీ కూడా చేశాను ఆల్్రెడీ అది షాంపూ లో పెట్టానండి మంచి వ్యూస్ వచ్చాయి సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు। సో చూసారా ఎంత సైజ్ కు వచ్చాయో కొన్న అయితే కర్రీ చేశాను అది లాస్ట్ లో కూడా నేను పెడతాను నేను చేసిన కర్రీ కూడా। సో ఇక్కడ చూస్తున్నారా మంచి సైజ్ అయితే చామదుంపలు వచ్చాయన్నమాట। నెక్స్ట్ హార్వెస్టింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా వాటర్ యాపిల్స్ అండి అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సీజన్ అయిపోయింది అనుకున్నాము ఇంకా లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసినప్పుడు నేను వీడియో అయితే పెట్టాను మంచి వ్యూస్ కూడా వచ్చాయి సబ్‌స్క్రైబర్స్ కూడా అప్పుడు పెరిగారన్నమాట। సో ఇప్పుడు చూస్తున్నారు కదండి బాగా సైజ్ అయితే వచ్చాయన్నమాట సడన్ గా మేము వాటిని గమనించలేదు పూత అయితే చూసాం కానీ కొద్ది రోజులుగా వాటర్ అయితే పెడుతున్నాం కానీ సరిగా గమనించలేదు బట్ అవి కోతలు కూడా వాటికి కంటపడలేదు ఎందుకంటే లోపల సైడ్ గాసాయన్నమాట కాయలన్నీ కూడా। సో నేనైతే షాక్ అయిపోయాను నానా ఒక 3 డేస్ గా చూస్తున్నారంట నేనైతే షాక్ అయ్యాను అన్నమాట చాలా కాయలు అయితే వచ్చాయండి। సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా వచ్చాయన్నమాట। सो इवि हेल्थ की चला मंची वाटर कंटेंट उंटी कायलो। सो अंदुकनि चेप्पेसि नानैते कोंचेम हार्वेस्ट चेसामन्नमाट। सो इंका कोतुलु अवन्नी रेग्युलर गा वस्तुन्नायि इवि बागा कनबडडं स्टार्ट अय्यायि अन्नमाट इन्नि रोजुलु कनबडलेदु काबट्टि अवि अलागे बतिकिपोयायि
ఇప్పుడు కనిపించాయి కాబట్టి ఇంకా కోతులు కూడా వాటిని వదిలిపెట్టాం అన్నమాట. సో అందుకని చెప్పేసి హార్వెస్ట్ చేసేద్దామని చెప్పి కొన్ని కాయలు అయితే నేను వదిన నాన్న ముగ్గురు హార్వెస్ట్ చేశామన్నమాట. సో చూసారా ఒక్కొక్క బంచ్కి 6-7 ఇలా వచ్చాయన్నమాట. సో చాలా హెల్దీగా కూడా ఉన్నాయి, నీట్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఈ చెట్టు కింద ఏంటంటే చీమలు కూడా ఎక్కువగా ఉంటాయండి. సో చూసి కొయ్యాలని చెప్పేసి నానైతే నేను వెళ్ళి కోస్తానమ్మా అని చెప్పి కోసారు. సో మేమైతే కొంచెమే కట్ చేసాము, మరీ పిందెలుగా ఉన్నట్టువి అలాగే వదిలేసామన్నమాట. దీనికి ఎరువు అంటూ ఏమీ లేదండి, వేప పిండి, కొయ్య పొట్టు వేస్తారన్నమాట. మన చెట్టుకి కొయ్య పొట్టు ఉంటుంది కదా, అది వేస్తారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే జామ చెట్టు అండి. సో జామకాయలు కూడా ఈసారి సైజ్ అయితే మళ్ళీ సెకండ్ ట్రిప్గా కాస్త బాగానే వచ్చాయన్నమాట. కాకపోతే ఏంటంటే చిన్నవిగానే త్వరగా పండిపోతూ ఉన్నాయి, రాలిపోతూ ఉన్నాయన్నమాట. సో ఎండకి బాగా కాపు వచ్చిన ఈ క్లైమేట్ చేంజ్ అవడంతో సడన్గా అవి పండిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చాలా బాగానే కాసాయండి. సో ఇది 3rd-4th హార్వెస్టింగ్ అన్నమాట జామకాయలు. సో అక్క వాళ్ళు వచ్చినప్పుడు అలా ఊరికి ఇచ్చి పంపించడం, అలా హార్వెస్ట్ చేసినటువంటి ఈ మధ్య నేను సరిగ్గా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో అందుకని చెప్పి ఇవాళన్నా పెడదామని చెప్పి నేను హార్వెస్టింగ్ వీడియో అయితే పెడుతూ ఉన్నాను అన్నమాట. తర్వాత లాస్ట్ అండి, ఇది మామిడికాయలు ఇంకా అయిపోవచ్చినాయి, కంప్లీట్గా అయిపోయాయి అన్నమాట. సో ఇదే లాస్ట్ హార్వెస్టింగ్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అదండి యాపిల్ గార్డెన్ అని చెప్పి సొరకాయ చూపించాను కదండి. సో ఇది మనమైతే సొరకాయ అంటాము, దీన్ని యాపిల్ గార్డెన్ కూడా అంటారంట. సో అది కూడా ఒకటైతే తీసుకున్నాము. సో ఇంత లోపల హార్వెస్టింగ్ అయిన తర్వాత నానైతే ఎండు చేపలు తీసుకొచ్చి చామదుంపలు వేసి కర్రీ చేయమని చెప్పారు. సో ఆల్రెడీ నేను ఇవి పోస్ట్ కూడా చేసేస్తున్నాను షార్ట్స్లో, ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో అమ్మమ్మ అయితే నీట్గా గడ్డలన్నీ కడిగిచ్చారు, వేడి నీళ్ళు వేసి కొంచెం కల్లుప్పు అయితే వేసి ఉడికించానండి. సో ఒక్క విజిల్కే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయన్నమాట. సో ఫ్రెష్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. సో చూసారా పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేసింది. అమ్ముండి సరే బయట చేస్తామమ్మా అని చెప్పే లోపల బయట అయితే సెటప్ చేసుకున్నాం. వదిన అయితే ఎండు చేపలు నీట్గా క్లీన్ చేసి కడిగి ఇచ్చేసారనమాట. సో పొయ్యి అయితే బయట పెట్టుకున్నాము. ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. పోపు దినుసులు వచ్చి ఉద్దిపప్పు ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు అయితే వేసుకున్నాము. తర్వాత చిన్న ఎర్రగడ్డలు ఉంటాయి కదండి సాంబార్ ఎర్రగడ్డలు, అవి అయితే వేసుకున్నాము, అమ్మమ్మకు చాలా ఇష్టం అన్నమాట. తర్వాత టమోటాలు కూడా కట్ చేసి వేసుకున్నాము, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత పసుపు, కారం, ఉప్పు, ఇవి మూడు కూడా బాగా ఫ్రై చేసుకునేసిన తర్వాత చింతపండు రసం వేసి కొంచెం మంచినీళ్ళు కూడా అంటే వేడి నీళ్ళు కొద్దిగా వేసి బాగా అవి మరిగించాలన్నమాట. ఇంత లోపల నాన్న అల్ల నేరేడు పండు తీసుకొచ్చారండి. సో ఇవి చాలా తీయగాను పెద్దగాను ఉన్నాయన్నమాట. సో మన చెట్లో ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళము, ఇప్పుడు కొనుక్కొచ్చి తినాల్సి వస్తుంది. 50 rupees అంటండి 1/2 kg నాన్న తీసుకొచ్చారు. సో దీని సీడ్స్ అయితే అమ్మమ్మ ఎత్తి పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా ఇదే మన నేరేడు చెట్టు, అదంతా కట్ చేసేసాం వాలిపోయిందని చెప్పి. సో ఈ సంవత్సరం అయితే పండ్లు అయితే లేవన్నమాట, ప్రతి సంవత్సరం అందరం తినేవాళ్ళమి. సో ఇక్కడ చూసినట్లయితే పులుసు అయితే బాగా మరిగిపోయిందన్నమాట. అందులో చామదుంపలు కూడా వేసేసాం ఉడికిచ్చినాటివి, తర్వాత మామిడి ముక్కలు కూడా వేసేసామండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నాన్ వెజ్ మేము తినం కాబట్టి అమ్మ నేను, సో అమ్మ నా కోసం కొంచెం పులుసు అయితే సపరేట్ చేసుకున్నాం. తర్వాత ఎండు చేపలు అయితే వేసేసామన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాము. సో ఫైనల్గా కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కసూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో కసూరి మేతి కూడా కర్రీస్కి అన్నిటికీ కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. సో పులుసు చూసారా చాలా బాగా రెడీ అయిందన్నమాట. సో మన గార్డెన్లో పండినటువంటి అంటే పండించినటువంటి చామదుంపలతో కర్రీ అయితే చేసేసాము. సో ఫైనల్గా కసూరి మేతి వేసి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి మన గార్డెన్లో పండించినటువంటి చామదుంపలతో కర్రీ అయితే చేసాము, అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో కష్టపడినందుకు ఫలితం అన్నమాట ఇవి. సో ఇవాళ వీడియోలో చామదుంపలు హార్వెస్టింగు, వాటర్ యాపిల్స్, జామకాయలు,
మామిడికాయలు హార్వెస్టింగ్ అయితే చూసారు కదండి. సో మరొక మంచి వీడియోతో వాటర్ యాపిల్ కూడా, వాటర్ యాపిల్ యాపిల్ గాడు కూడా చూసారు కదండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.